రమ్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పితాని అన్నవరంగా అందరికీ సుపరిచితులే. అయినప్పటికీ ఆయన డాక్టర్ అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా మారారు. 2019లో మండపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా పనిచేశారు. తక్కువ కాలంలోనే వైసీపీలోనూ జగన్ దగ్గర మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లో విందాం. సార్, రమ్య హాస్పిటల్ ద్వారా మీకు చాలా మంచి స్పందన వచ్చింది ప్రజల్లో, దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మాది చిన్న కుగ్రామం, కష్టాలన్నీ తెలుసు, నా తల్లిదండ్రులు పడిన కష్టాలు తెలుసు. జగన్మోహన్ గారు ఎందుకు సార్, మీరు బీసీ నాయకులు కదా, మరి మీకెందుకు సార్ నామినేట్ పోస్ట్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచం చేరింది నాకేదో పదవులు ఆశించి కానీ, లేదంటే నాకు ఏదో అధికారం ఇస్తారని కానీ నేను చేయలేదు. రమ్య హాస్పిటల్స్ చైర్మన్, వైసీపీ నేత పితాని అన్నవరం గెస్ట్ అవర్ కార్యక్రమంలో శనివారం రాత్రి 8:30 మన 19 న్యూస్లో.